టాలీవుడ్ క్యూట్ గర్ల్ సమంత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం యూటర్న్. వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ డిఫరెంట్ మూవీలో సమంత పవర్ఫుల్ రోల్ పోషించింది. మర్డర్ మిస్టరీ ఛేదించే లేడీ జర్నలిస్ట్ గా సమంత చక్కగా ఒదిగిపోయింది. ఆది పిన్సెట్టి ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. యూటర్న్ మూవీకి పవన్ కుమార్ దర్శకుడు. వాస్తవానికి యూటర్న్ చిత్రం కర్ణాటకలో సంచలన విజయం నమోదు చేసింది. కన్నడలో ఈ సినిమాను తెరకెక్కించిన పవన్ కుమారే తెలుగు వర్షన్ కూడా దర్శకత్వం వహించాడు. నెల కిందట రిలీజ్ అయిన ట్రైలర్కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర కథ తెలిసినప్పటి నుంచి సినిమాకి విపరీతంగా ప్రచారం లభించింది. దానికి తోడు సమంత మేకవర్ కూడా కొత్తగా ఉండటంతో సినిమాపై ఆసక్తి రెట్టింపైంది. ఇక శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం ఓవర్సీస్లో మొదటిసారిగా ప్రదర్శితమైంది. అమెరికా, లండన్ వంటి లొకేషన్లలో యూటర్న్కి ప్రేక్షకులు భ్రమరథం పట్టారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా యూటర్న్పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక మొదటి ఆట నుంచి ఆడియన్స్ పోటెత్తుపోవడంతో మొదటి రోజు కలెక్షన్లు భారీగా నమోదయ్యాయి. కేవలం సమంత ఇమేజ్ మీదనే ఈ సినిమా ఆధారపడి ఉండటంతో సినిమా కూడా ఆకట్టుకునేలా ఉండటంతో వసూళ్లు అదిరిపోయే రేంజ్లో వచ్చాయి. మొదటి రోజు వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 4 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క యుఎస్లోనే 98 లక్షలు వసూలు చేయడం యూటర్న్ విజయవంతం అయిందనటానికి నిదర్శనం. ఈ సినిమాకైన బడ్జెట్ కూడా చాలా తక్కువ కావడంతో వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్కి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు శైలజారెడ్డి అల్లుడు చిత్రం గట్టి పోటీ ఇస్తున్న యూటర్న్ చిత్రంలో పవర్ఫుల్ కథ ఉండడంతో ప్రేక్షకులు దీనికే మొగ్గు చూపుతున్నారు. మొత్తం మీద భార్యాభర్తల సవాల్లో భార్య సమంత నటించిన చిత్రాంతే పై చేయిగా నిలిచిందని చెప్పుకోవాలి. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.